నర్సరాపేట పార్లమెంట్ యొక్క ఫలితం చాలా టైట్ గా ఉండబోతుంది. చివరి రెండు వరకు ఆసక్తికరంగా ఉండబోతా ఉంది. సంసుల గారు, మూడు రాజధానుల ప్రభావం గురించి సంసుల గారు అడిగారు. రాజధాని వద్దన్నందుకు గుంటూరు ప్రాంతంలో వైఎస్ఆర్ సిపికి తీవ్ర నష్టం జరిగింది. రాజధాని పెడతామన్నందుకు విశాఖపట్నంలో తీవ్ర నష్టం జరిగింది. ఓవరాల్ గా వద్దన్నందుకు ఇక్కడ, కావాలన్నందుకు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ జిల్లాల్లో, మరీ ముఖ్యంగా పార్లమెంటు స్థానాల్లో, గుంటూరు పార్లమెంటు, విశాఖ పార్లమెంటు స్థానాల్లో నష్టం జరిగింది. సార్, దర్శి నియోజకవర్గంలో పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుస్తామని చెప్తున్నారు, ఏమాత్రం మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? ఇండివిజువల్ కాన్స్టిట్యూన్సీ చేయడానికి ప్రయత్నం చెప్పాను. ఏదైనా జిల్లాల వారిగా కానీ రీజనల్ వారిగా ప్లీజ్. సార్, ఒంగోలు ఎంపీ గారు, సార్ ఒంగోలు ఎంపీ గారు, ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గెలవబోతా ఉన్నారు. నరసింహరావు గారు అడుగుతున్నారు హెచ్ఎం టీవీ నుండి, రాయలసీమ ప్రాంతంలో ఎన్ని అవకాశాలు ఉన్నాయని. కనీసం 37 అసెంబ్లీ స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలవబోతా ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఒకనొక సందర్భంలో తీవ్రంగా వెనుకబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నాటికి పుంజుకొని 15 నుండి 17 స్థానాలను సాధించబోతా ఉన్నది. ఇండివిజువల్స్ గా ఇండివిజువల్ జరగలదు. నెక్స్ట్, ఇప్పటి వరకు నేను ఈ ప్రెస్ మీట్ కు వస్తూ చూసినటువంటి ప్రధాన 4 సర్వే సంస్థలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని నాకంటే, మా ఆరా సంస్థ కంటే ఎక్కువ నెంబర్ ఇచ్చినాయి. ఇప్పుడే జస్ట్ మీరు ఇంటి నుండి బయలుదేరి ఇక్కడికి వచ్చే క్రమంలో చూడటం జరిగింది. గతంలో అనేక రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక ఎన్నికల్లో పర్ఫెక్ట్ మాలాగా పర్ఫెక్ట్ రిజల్ట్ ఇచ్చినటువంటి సంస్థలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 115 మించి సీట్లను ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేయాల్సిందిగా విజ్ఞప్తి. శ్రావణి గారు అడుగుతున్నారు కాంగ్రెస్ వల్ల జరుగుతున్న నష్టం. కాంగ్రెస్ పార్టీ వల్ల పార్లమెంటు స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది. అసెంబ్లీ సంబంధించినటువంటి ఓటుని ఓటర్లందరూ కూడా టీడీపీ కూటమికి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూటమికి మాత్రమే వేశారు. కానీ పార్లమెంటు విషయానికి వచ్చేటప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, క్రిస్టియన్ అండ్ మైనారిటీలు, కొద్దిమంది మరీ ముఖ్యంగా చదువుకున్న వర్గాలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. ఈ కారణంగా ప్రతి నియోజకవర్గంలో 2 నుండి 3% ఓట్లను అదనంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటుకు పొందుతుంది. ఆ నష్టం ప్రత్యక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద పడింది. గత ఎన్నికల్లో 0.85 వచ్చింది. ఈ ఎన్నికల్లో పొత్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వాళ్ళు 3 పార్లమెంటు స్థానాల్లో వాళ్ళు మంచి ప్రదర్శన ఇవ్వబోతా ఉన్నారు. 3 అసెంబ్లీ స్థానాల్లో మంచి ప్రదర్శన ఇవ్వబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 పార్లమెంట్లు, 10 అసెంబ్లీలో పోటీ చేసింది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ యొక్క ఓటు షేర్ పెరగబోతా ఉంది. ఖచ్చితంగా ప్రభావం చూపింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మైనారిటీ రిజర్వేషన్లు తీసివేస్తామనేటువంటి ప్రకటన ఏదైతే ఉందో, ఆ ప్రకటన ఎన్నికల కంటే ముందు, మరీ ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఒక 4 రోజుల పాటు రంజాన్ మాసం ఉండటంతో ముస్లిం సమాజం అంతా కూడా అనేక సందర్భాల్లో మసీదుల్లో కలిసినప్పుడు వచ్చినటువంటి ఈ చర్చ, కూటమికి పడవలసినటువంటి ఓట్లను కూటమికి పడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపుకి టర్న్ అయింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 స్థానాల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీ బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి స్థానాలు 6, 6 స్థానాల్లో మీకు 3 నుండి 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. దయచేసి ఇండివిజువల్ కనెక్షన్స్ అడగండి. నేను పల్నాడు జిల్లాలో 4 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. బాపట్ల ధన్యవాదాలు. ఇంతసేపు సహకరించినటువంటి మీడియా మిత్రులకి, అలాగే